స్నేహం పేరుతో నమ్మించి మోసాలు చేసేవారిని ఎంతో మందిని చూసాం. కానీ నమ్మించి కార్లను కొట్టేసే దొంగలను మీరు ఎప్పుడైనా చూసారా? హలో గురు అంటూ స్నేహితుల సహకారంతోనే లగ్జరీ స్నేహితులను పరిచయం చేసుకుంటాడు. అన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ మాటా మాటా కలుపుతాడు. నేను ఖాళీగానే ఉన్నానంటూ పద అంటూ లగ్జరీ స్నేహితులతో కార్లలో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తాడు. ఒక స్నేహితుడితో పరిచయమై మరో స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకుంటూ తనదైన శైలిలో అన్నా కారు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, సరదాగా బయటికిస్తే డబ్బులు వస్తాయంటూ కారుకున్న ఈఎంఐ క్లియర్ అవుతుందని కారు నీకు సొంతం అవుతుందని అంటూ తీయటి మాటలతో ఆ కారును తన సొంతం చేసుకునేందుకు షికార్లు కొడుతూ మరో కారు కోసం వేటాడడం మొదలు పెడతాడు. అలా నమ్మించి కారు తీసుకుని ఆ కారుని చిటికల్లోనే ఫర్ సేల్ చేసి సొమ్ము చేసుకుని జల్సా చేయడం అతని నైజం. కారు ఏమిటి, సేల్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? విజయనగరం పార్వతీపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. మీరు చూస్తున్నది కార్ల షెడ్ కాదు, దొంగ నుంచి దొరికిన కార్ల షెడ్. హలో అన్న, ఎక్కడ ఉన్నావు అంటూ కారు యజమాని ఫోన్ చేస్తున్నా సరే ఊర్లో లేనంటూ గమ్మత్తుగా సమాధానం చెప్తూ జారుకుంటాడు. కొన్ని రోజులకి ఆ సిమ్మును బ్లాక్ లో పెట్టి కారులో ఉన్న పేపర్స్ తో కారును సరదాగా అమ్మేసి మరో లగ్జరీ స్నేహితులతో కారు షెడ్ కి వెళ్ళిందంటూ మరో కారు తీసుకుంటాడు. కానీ ఈ కారు మోసగాడు అక్రమ సంపాదనకు పాల్పడి సరదాగా కార్లను అమ్మి సొమ్ము చేసుకుంటూ కొత్త కొత్త స్నేహితులను పరిచయం చేసుకుని కారును ఎరగా చూపి మరో కారును తీసుకోవడం ఈయన అలవాటు. చెక్కడు దొరకడు, కారు ఓనర్ ఎవరంటే దిక్కులు చూడాల్సిందే. జిల్లాల వారీగా హాయిగా తిరుగుతున్న మాదపు చంద్రమౌళి ఎటకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ చంద్రమౌళి దగ్గర కార్ల షోరూమ్నే ఉందని ఆ కేటుగాడిని చూసి నివ్వెరపోయారు. ఏంటి ఇక్కడ కనిపిస్తున్న కార్లేంటి, ఇలా ఉన్నాయనుకుంటున్నారా? కనిపించేవన్నీ రకరకాల బ్రాండ్లన్నీ పార్కింగ్ చేస్తున్నాయి, ఒకే షోరూంలో ఉన్నాయనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. అది ఒక దొంగ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్ల షెడ్డు. ఒక కంపెనీ కాదు, రెండు కంపెనీలు కాదు, పదుల సంఖ్యలో కార్లు కనిపించేవి బ్రాండెడ్ కంపెనీలే. మోసం లేదు, దగా లేదు, జంతర్ మంతర్ అంటూ బంపర్ ఆఫర్లతో ఏదైనా సరే 4 లక్షలంటూ చాకచక్యంగా అమ్మడం మొదలుపెట్టేశాడు. షోరూంలో చెప్పే మాదిరిలాగే కారు యొక్క వివరణ అందంగా చెప్తూ మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అంటూ కార్లను అమ్మి లక్షలు జోబీలో నింపుకుని సిమ్ కార్డుని విసిరేసి లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతనే కార్ల కేటుగాడు చంద్రమౌళి. విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పరిధిలో గల ఐటీఐ కాలనీకి చెందిన పిన్నింటి రాజేష్ తన యొక్క కారును శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన మదపు చంద్రమౌళి అనే వ్యక్తికి నెలకు 20,000 రూపాయల నిమిత్తం అద్దెకి ఇచ్చానని, 2 నెలల నుంచి అద్దె చెల్లించకపోగా అతనికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని పార్వతీపురం టౌన్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పార్వతీపురం టౌన్ పోలీసులు కంప్లైంట్ తీసుకుని విచారణ చేయగా మదపు చంద్రమౌళి అనే వ్యక్తి ఇలానే చాలా మందిని మోసం చేస్తూ కార్లను విక్రయిస్తున్నాడని తెలియడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అన్ని జిల్లాలకు సమాచారం అందించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలలో పలు ప్రాంతాల నుంచి కార్లను అద్దెకి తీసుకుని వాటిని విక్రయిస్తూ వచ్చిన సొమ్మును జలసాలు చేయడం జరిగిందని తెలిపారు. మదపు చంద్రమౌళి అనే వ్యక్తిని పార్వతీపురం టౌన్ పరిధిలో అరెస్ట్ చేసి అతని వద్ద సమాచారం మేరకు 29 కార్లను పోలీసులు రికవరీ చేయడం జరిగింది. చాలా మంది వద్ద చెల్లిస్తామని కార్లను తీసుకుని 2 లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయించి సుమారు 2.5 కోట్ల సొమ్మును జలసాలు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
పిన్నెక్కి రాజేష్ అని పార్వతీపురం ఐటీఐ కాలనీకి చెందినటువంటి కంప్లైంట్ పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తన సొంత ఊరుగా చెప్పడం జరిగింది. అతను మదర్కు చంద్రమౌళి అనే అతనికి కొన్ని నెలల క్రితం అతని దగ్గర ఉన్నటువంటి స్విఫ్ట్ వీడిఐ కార్ని నెలకు 29,000 రూపాయలు అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుని అతనికి కారు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి అతను నెల నెల అద్దె చెల్లించడం కానీ లేకపోతే కారు తీసుకురావడం కానీ లేదంటే ఇతను ఫోన్ చేసినప్పుడు అతను రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ చేయలేదు. దాంతో అతను మోసపోయినట్లుగా గమనించి మరి పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనికి న్యాయం చేయాల్సిందిగా అయితే అతను అతని యొక్క కారుని నారాయణపురానికి చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ కారుని తనఖా పెట్టినట్టుగా 2.5 లక్షలకి తనఖా పెట్టినట్టుగా అతను గుర్తించడం జరిగింది. అయితే అతని కారు విలువ 9.5 లక్షలని తన కారుని తన దగ్గర తీసుకున్నటువంటి మదపు చంద్రమౌళి అని అతను వేరే వ్యక్తి దగ్గర తనఖా పెట్టినట్టుగా తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ మదపు చంద్రమౌళి అని అతని మీద నిఘా పెట్టడం జరిగింది. అతని కోసం అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి బాలకొండ సబ్ డివిజన్లో మరి బత్తిలి పోలీస్ స్టేషను సీతంపేట పోలీస్ స్టేషన్స్లో కూడా ఇదే విధమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నట్టుగా గమనించడం జరిగింది. దాని మీద పాలకొండ పోలీసు అదేవిధంగా పార్వతీపురం పోలీసు కోఆర్డినేషన్తో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మదపు చంద్రమౌళి కోసం తిరుగుతూ ఉండగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఇతన్ని పార్వతీపురం వైకేఎం కాలనీలో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత అతని మీడియేటర్స్ ప్రెజెన్స్లో అతన్ని కన్ఫెషన్ రాసినప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం సుమారు 29 కార్లు ఈ విధంగా అతను విశాఖపట్నం సిటీ అదేవిధంగా విశాఖపట్నం రూరల్ శ్రీకాకుళం విజయనగరం ఈ 3 జిల్లాలకి సంబంధించిన చాలా చోట్ల కార్లు ఇదే విధంగా తీసుకొని అతను వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టి ఆ డబ్బుల్ని తన జలసాల కోసం ఉపయోగించుకుంటున్నట్టుగా అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఇమీడియట్గా మరి ఆ కార్లు తీసుకోవడం వివిధ జిల్లాల్లో సంబంధించినప్పటికీ వీటన్నిటినీ కూడా రికవరీ విజయనగరం జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో ఇతను తనఖా పెట్టడం జరిగింది. బలిజిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 10 కార్లు అదేవిధంగా బొబ్బిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 6 కార్లు విజయనగరం పట్టణంలో ఒక 6 కార్లు అలాగే పార్వతీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కార్లు ఈ విధంగా ఈ కార్లన్నింటినీ కూడా ఇతను ఇక్కడ 2-2.5 లక్షలకి అతను తనఖా పెట్టడం జరిగింది. ఇతను మోడస్ ఆపరేండి ఏంటంటే ఎవరి దగ్గరైనా అన్యూస్డ్ కార్స్ అంటే కొంతమంది దగ్గర 2 కార్లు ఉంటాయి లేదా ఒక కారు పాతది అయిపోయిందని చెప్పి కొంతమంది ఇంకో కారు కొనుక్కుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యూస్డ్ కార్స్ కానీ ఇలాంటివి అతను నాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది విశాఖపట్నంలో మీరు నాకు కార్ ఇచ్చినట్లయితే కనుక నెలకి 30,000 చొప్పున నేను రెంట్ ఇస్తానని చెప్పేసి అతని దగ్గర నుంచి కార్లు తీసుకుంటారు. కార్లు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అతను తనఖా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇతను నెలకి 30,000 అద్దెకిస్తానని చెప్పి కార్ తీసుకుంది 2-2.5 లక్షలకి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టాడు. ఆ తర్వాత ఎక్స్పర్ట్ అయిపోతాడు యూజ్ చేసే నంబర్లు మళ్ళీ అదే సేమ్ నెంబర్ అతను యూజ్ చేయడు వాళ్ళు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వడు. సో ఈ విధంగా అద్దె ఇవ్వకుండా తర్వాత కారు కూడా తిరిగి ఇవ్వకుండా ఇతను మోసం చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి 420-406 ఐపీసీ సెక్షన్స్ కింద మరి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఆల్మోస్ట్ పార్వతీపురం టౌన్ పిఎస్ తర్వాత బత్తిలి పోలీస్ స్టేషను చీడికాడ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం రూరల్ తర్వాత పిఎంపాలెం పోలీస్ స్టేషను సీతంపేట పోలీస్ స్టేషన్ ఈ ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఈ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. ఈ కార్లన్నింటినీ కూడా ఇప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇతని తర్వాత
మళ్ళీ పీటీ వారిని తీసుకెళ్ళి వారిని ప్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇతను ఇతని స్నేహితులైనటువంటి లోలుక శివరామకృష్ణ అలాగే సీమంతుల దని అనే ఇద్దరు స్నేహితులతో కలిసి మరి ఎవరి దగ్గర అయితే కార్ తీసుకుంటున్నారో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ ప్రెసెన్స్ లో ఈ కార్లన్నింటినీ కూడా ఇలా మోసపూరితంగా మరి తద్వారా వచ్చిన డబ్బుల్ని వీళ్ళు జల్సాలు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. సో ఈరోజు వీళ్ళిద్దరినీ కూడా ఇద్దరు మనకు చంద్రమౌళి అలాగే లోలుగ శివరామకృష్ణ అనే వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ తరలించడం జరుగుతుంది. సీమంతుల రవి అనే అతను మాత్రం ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు. త్వరలోనే అతని పేరు కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. సో వీళ్ళు గుడ్ వర్క్ చేసినటువంటి పాలకొండ సబ్ డివిజన్ పోలీస్ అలాగే పార్వతీపురం సబ్ డివిజనల్ పోలీస్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. మేడం ఈ క్రైమ్ ఎప్పటి నుంచి జరుగుతుంది మేడం? అంటే ఇది మన దృష్టికి వచ్చింది.